చేస్తున్నాడు. మా ప్రియ స్నేహితులారా, ప్రభు నామమున మీకు స్తుతులు తెలియజేస్తున్నాం. ఇదినాల్లో మనం యేసుక్రీస్తు ప్రభువారు కలవరిలో పలికినటువంటి మాటలు మనం ధ్యానిస్తున్నాం. రెండు మాటగా మనం చూద్దాము. లూకా సువార్త 23:43 అందుకు ఆయన వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను ఈ రెండో మాటకు విమోచన అని అర్థం. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ రెండో మాటగా అనేటువంటి మాట ఏంటంటే, నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉందువు. కనుక ఎవరిని అంటున్నాడు ఈ మాట, ఎప్పుడు అంటున్నాడు ఈ మాట? ప్రియులారా, పాపంధకారములో బంధించమనేటువంటి మానవుడు తాను పాపిని గ్రహించి, పాపములో జీవిస్తున్నటువంటిది గ్రహించి, పాపములో చస్తే నిత్య నరకము నాశనం అనేటువంటిది గ్రహించి, ఆయన నీతిమంతుడు, నిర్దోషి, నిందరహితుడు, పాపల చరిక ప్రత్యేకమైనటువంటి వాడని గుర్తిరిగినటువంటి వాడై, అంతరంగములో ఒప్పించమన్నవాడై, పాపల నిమిత్తమై పశ్చాత్తాపన్నవాడై, పిల్లరా ఈ రాజ్యముతో వచ్చినప్పుడు దేవా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు, నన్ను క్షమించమన్నాడు. నేను పాపిని, దుర్మార్గుని, నీచుని, దొంగని, బందిపోటు దొంగని, నేరస్తుని, అనేక రకాలుగా జీవించిన వాణ్ణి అని చెప్పేసి తన మనసులో పశ్చాత్తాపడి ప్రభువు ఏమన్నాడంటే, అయ్యా నీకు ఒక రాజ్యం ఉంది, నువ్వు నీతిమంతుడు, నువ్వు పరలోకానికి మార్గం అనేటువంటి దేవుడు, అనేక మంది అనేక సార్లు చెప్తుంటే నేను విన్నాను, దయచేసి నన్ను కరుణించవా, నడలని దయ చూయించవా అని చెప్పేసి ప్రభువారిని వేడుకున్నప్పుడు ప్రభువారు ఏమన్నాడు తెలుసా, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు. ఎంత మంచి మాట, విజ్ఞాపన చేసే దేవుడుగా. రెండోదిగా చూస్తే విమోచన, అనగా విమోచించేటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన, విమోచించే దేవుడుగా ఉన్నాడు ఆయన. ఎవరిని? పాపిని. వీళ్ళరా కనుక ఎవరండి వీరు? ఒక మాట చూద్దాం చూడండి. లూకా సువార్త 23:33 మనం ఒక మాట చూద్దాం. ఎవరంట వీరు? 33:34 కూడా ఉన్నాయి. వారు కపాలు మండబడిన సల్మనకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని అనగా నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసి, ఎవరంటే వారు నేరస్తులు, నేరం చేసినటువంటి వారు. కనుక ఈ నేరస్తుల్లో ఒకడైతే దేవుని దూషించిన వాడుగా ఉన్నాడు, ఎగతాళి చేసిన వాడుగా ఉన్నాడు. నువ్వు దేవుని కుమారుడవు కదా, అనేక మంది రక్షించినావు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మలను కూడా రక్షించవా అని చెప్పేసి అనేక రకాల ఎగతాళి చేసినాడు. కానీ ఒక దొంగ అయితే ఏమన్నాడంటే, పిల్లరా ఆ వ్యక్తిని గద్దించినాడు, అటు మాట్లాడొద్దు, ఈ శిక్ష మనకు తగు, మనం పొరపాటు చేసిన వారము, మనము పాపం చేసిన వారము, మనం పాపములో మనము జీవిస్తున్నటువంటి వారము, కనుక ఆయన ఏ పాపం చేసినటువంటి వాడు కాడు, ఆయన పరిశుద్ధుడు, ఆ నిర్దోష నిష్కలంకుడు అని చెప్పేసి ప్రభువారిని వేడుకున్నాడు. అయ్యా నన్ను క్షమించవా అని చెప్పేసి వేడుకున్నప్పుడు ఆ పరమ తండ్రి దయ చూపించి, జాలి చూపించి, కరుణించి ఆ వ్యక్తిని క్షమించి ఆ వ్యక్తికి నిత్యత్వాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఎంత దయగల దేవుడు చూడండి. ప్రియులారా ఎక్కడండి ఈ మాటలు పలికింది? కలవరలో, గొల్గొతలో ఈడ్చుకెళ్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు, సిలువేసినప్పుడు, నిందిస్తున్నప్పుడు ఈ మాటలన్నీ పలుకుతూ వచ్చినాడు. ఎంత మంచి దేవుడండి. అనగా తన ఈ లోకము వదిలేటువంటి సమయాల్లో, అనగా ఏ వ్యక్తి పాప క్షమాపణ కొరకే తన దగ్గరికి వచ్చినాడు, వేడుకుంటున్నాడు, పక్షాతాప నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాడు, ఏమాత్రం కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి వారిని ఏమాత్రం కూడా వేలువేయలేదు, లేకపోతే నిందించలేదు, లేకపోతే
వారిని గద్దించలేదు, వారిని క్షమించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు, వారి నిమిత్తమై ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఎంత మంచి దేవుడు చూడు ప్రియులారా. ఈ మాటలు ఈ చివరి ఈ చిరమ దినాల్లో వింటున్నావు, నీ జీవితానికి అనుమతించుకుంటున్నావా? లేకపోతే నీ జీవితానికి ఈ మాటలు ఉపయోగపడుతున్నాయా? ఏదో యాత్రికంగా నామకార్థంగా ప్రతి శుక్రవారం కూడుకోవాలా, ప్రతి ఆదివారం కూడుకోవాలా, ఈ మాటలు వినాలి వెళ్ళిపోవాలంతే, జీవితానికి అనుమతించుకోవట్లే. ఎందుకు ఆయన ఆ రీతిగా అనగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు? లేకపోతే ఎందుకు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందో అన్నాడు? లేకపోతే ఈ నేరస్తుడు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నాడు? ఇవన్నీ మనకేం అర్థం కావు. వాళ్ళు బోధిస్తుంటారు, బోధకులు వాళ్ళు బోధిస్తూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాం, మనం చేసేది మనం చేస్తూనే ఉంటాం అనుకుంటాం కదా పిల్లరా. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువు రాలే, విడిపించడానికి వచ్చినాడు, విమోచించడానికి వచ్చినాడు, అనగా నినివితమైన తన రక్తాన్ని చిందించడానికి వచ్చినాడు. ఆ ప్రభువాన్ని ఎరగక అంగీకరించగా, రక్షించబడక మారు మనసు పొందక, పాపక్షమాపణ నిమిత్తమై ఓడికి వేడుకొనక, అనగా నువ్వు ఉన్నటువంటి స్థితిలోనే పాపంధకారంలోనే లోకం వదిలితే నిత్య నరకం అగ్నిగుండం పాతాలను ప్రలాపించే స్థలం ఉంది. ఎవరు తప్పించలే, ఏది తప్పించలేదు. కనుక తప్పించగలే దేవుడిని ఎరిగి నిరస్తుడు ప్రార్థన చేస్తూ వచ్చినాడు, ప్రభు మీద ఆధారపడుతూ వచ్చినాడు. కనుకనే ఆ ప్రభువారికి పరలోక ఆ నిరస్తునికి ప్రభువారు పరలోక ద్వారాలు తెరిచిన వాడుగా ఉన్నాడు. ఎంత అద్భుతమైన సంగతి. మనం ఒక మాట చూద్దాం చూడండి, లూకా సువార్త 23:39 ఒక మాట రాయబడింది. ఇక్కడ ఏం చూస్తాం మనము? వేలాడదీయబడిన నేరస్తులో ఒకడు ఆయనను చూచి, మన్నించండి, వేలాడదీయబడిన నేరస్తులో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునము, మామూలు కూడా రక్షించమని చెప్పాను. 40 చూస్తాం. అయితే రెండోవాడు వాని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి న్యాయం కాదు. ఎందుకు? మనం నేరస్తులం, నేరం చేసిన వారం. ఆయన ఏ నేరం చేయలేదు, ఆయన ఏ పాపం చేయలేదు. ఇది మనకు తగు. ఎందుకంటే మనం నేరం చేసిన వారం కాబట్టి అని చెప్పేసి రెండోదంగా వాడిని గద్దించినాడు. గద్దించి ఏమన్నాడు ప్రియులారా? ఒక మాట అన్నాడు కదా, చూడండి ఏమన్నాడు. 42 ఆయనను చూచి, ఎవరు చూసినాడు? యేసుక్రీస్తు ప్రభువాని చూసినాడు, యేసుక్రీస్తు ప్రభువాని చూసినాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువాని చూస్తే ఏం కలుగుతుంది చూడండి. 34:5 మనం ఒక మాట చూద్దాం. 34:5 ఒక మాట చూడండి. 34:5 చూస్తే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఆయన తట్టు చూస్తే ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. కనుక ఈ రెండో విధంగా ఆయన వైపు, యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తున్నాడు. చూడగానే ప్రిలరా ఆ పరమ తండ్రి జాలిపడ్డాడు. అని పాపములు క్షమించిన వాడుగా, క్షమాపణ పొందిన వాడుగా ఉన్నాడు ఆ వ్యక్తి. ఏనాడని యేసువైపు చూసినావా? యేసు గురించి ఆలోచించినావా? ఆయన ప్రేమ గురించి నువ్వు ఆలోచించినావా? ఆయన దయ, ఆయన కనిక గురించి ఆలోచించినావా? ప్రియుడా, ఎంతకాలం యాత్రికమైన క్రైస్తవ జీవితం, ఎంతకాలం నామకర్తమైనటువంటి జీవితం, ఎంతకాలము పాప సంబంధమైనటువంటి జీవితం, ఎంతకాలము భయము భక్తి లేని జీవితం. రెండోదంగా అన్నాడు కదా, దేవునికి నువ్వు భయపడవా, ఆయనకు భయపడవా, నీకు భయము లేదా అని చెప్పేసి. వీడు భయపడినవాడై, వీడు భయపడినవాడై, అయ్యా నన్ను కరుణించయ్యా, నేను నేరస్తున్నయ్యా, నేను పాపినయ్యా అని చెప్పేసి క్షమాపణ కొరకై ప్రభువాని వేడుకున్నాడు. వేడుకున్నాడు. మనం ఏం చూసినాం ఇక్కడ 42 ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో.
కనుక ఏముందంటే యేసుప్రభు వారికి ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యం అనేటువంటిది కూడా ఎరిగినాడు. అయ్యా ఈ లోకరాజ్యాలన్నీ నాశనం అయిపోతాయి, ఈ లోకరాజ్యాలన్నీ అగ్ని చేత కాల్చబడిపోతాయి, కనుక నీకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలోనికి నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ప్రభు ఏమన్నా ఆ దొంగని నేరస్తుని నిరాకరించినాడా, వెలివేసినాడా, నిందించినాడా? ఏమనలేదు. ప్రిలరా, వెంటనే ఆ దయగల దేవుడు వణికిలు చూసి, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. ఎంత మంచి మాట! ఏనాడైనా నీ పాప జీవితాన్ని ప్రభు దగ్గర సిలువ దగ్గర ఒప్పుకోవడానికి ఇష్టపడినావా? సంవత్సరాల తరువాత ప్రభు ఇంటికి వస్తావు. నీ జీవితంలో ఎన్ని ఈస్టర్ పండుగలు, నీ జీవితంలో ఎన్ని క్రిస్మస్ పండుగలు, నీ జీవితంలో ఎన్ని జనవరిలో, నీ జీవితంలో ఎంతమంది వర్తమానికులు వచ్చిపోయినారో, పాప క్షమాపణ పొందడానికి ఇష్టపడు. ఒక దినాన నీ పాపం నేను పట్టేస్తా నిత్య నరకానికి. అగ్ని ఆరదు, పురుగు చావదు, ప్రలాపించేటువంటి స్థలం, నిరంతరం వేదన పడేటువంటి స్థలం, ఆ స్థలానికి వెళ్ళకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలోమానికి ఎక్కుతూ వచ్చినాడు. అవమానపరచబడినాడు, నిందించబడినాడు, వెలివేయబడినాడు, అపక్షించబడినాడు. కొరడాల చేత కొడుతూ వచ్చినారు, గడ్డి వెంటుకలు లాగివేస్తూ వచ్చినారు, వస్త్రాలు లాగివేస్తూ వచ్చినారు, ముఖం మీద ఉమ్మేస్తూ వచ్చినారు, వీడు గుద్దులు గుద్ది ఎవరు కొట్టిందని అపక్షిస్తూ వచ్చినారు. ప్రిలరా, ఏం పాపం చేస్తున్నాడా ప్రభువారు? చేసింది మనం పాపం. పాపంలో జీవించేటువంటి వారమైన మనం నిత్య నరకానికి వెళ్ళకూడదని ఆ ప్రభువారు మనలు ప్రేమించి మన శిక్షావతనంతని కూడా భరించడానికి ఆ శిలువ కొయ్య దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ, ఎంత అద్భుతమైన ప్రేమ! కనుక ఈ రెండో విధంగా యేసు వైపు చూసి, అయ్యా ఈ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఆ రాజ్యానికి ఎవరు మార్గం? యేసుక్రీస్తు ప్రభువారు మార్గం. యోహాను వార్త 14:6 చూస్తాం కదా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు రాలేరు. అది గుర్తెరిగినాడేమో. కనుకనే పశ్చాత్తాపడుతున్నాడు, కనుకనే వేడుకుంటున్నాడు, ప్రభువాన్ని వేడుకుంటున్నాడు. కనుక ప్రియుడా, ప్రవచించేటువంటి అవకాశాన్ని ఏమాత్రం కూడా జారి విడవద్దు, వాయిదా వేయొద్దు. వేడుకో, క్షమాపణ కలుగుతుంది. వేడుకో, విమోచించే దేవుడున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. లోకంలో ఎవరు విమోచించలేరు. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎన్ని రకాలుగా నువ్వు ప్రయాసపడినప్పటికీ నీకు విమోచన దొరకదు. విమోచన లేకపోతే పరలోకంలోనికి వెళ్ళలేవు. వేరే స్థలం నిత్య నరకం, అగ్నిగుండం, పాతాళం ప్రలాపించే స్థలం, వేదనకరమైనటువంటి స్థలం ఉంది. ఎవరు ఏదో చేత కూడా తప్పించలేరు. తప్పించుకోవాలని ఆశ ఉంటే ఈ రెండో దొంగ వలె ప్రార్థన చేయి, క్షమాపణ కొరకే వేడుకో, పాపల నిమిత్తమే పశ్చాత్తాపడు. ప్రభువారు నిన్ను కూడా విమోచించగలడు ఆయన. కనుకేమన్నాడు ఇక్కడ, నీ రాజ్యముతో కూడా నువ్వు వచ్చినప్పుడు. కనుక ఆయన రాజ్యం ఎలాంటిది? ఆ మాటలు చూసి ముగిద్దాం. రండి, యెషయా దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథము చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం మొట్టమొదటి చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం, 26వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. చూడండి మనము ఇక్కడ ఏమి రాయబడిందంటే, మధ్యభావం చూడండి, మొట్టమొదటిది ఆయన రాజ్యం ఎలాంటిదో. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఎలాంటిదంట? నాశనము కానేరదు ఆయన రాజ్యం. అది ఎరిగినవాడై ఏమన్నాడు రెండోదంగా, అయ్యా నీ రాజ్యంలోనికి నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నీ రాజ్యం నాశనం కానిదయ్యా. ఎంత మంచి మాట! ఈ లోక రాజ్యాలను ఒక దిన నాశనం కాబోతున్నాయి, ఈ లోకం ఒక దిన అడిగిన చేత కాల్చబడబోతుంది. నువ్వు నాశనం కాకుండా ఉండాలంటే, అగ్ని చేత కాల్చబడకుండా ఉండాలంటే, నువ్వు ప్రభుత్వ సదాకాలం ఉండాలంటే, ఈ రెండో దొంగ వలె నేరస్తున్ని, పాపిని,
దొంగని మోసగాన్ని ప్రభువా నన్ను క్షమించమంటే సార్, ఆ దయగల దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. కనుక రెండోది ఏంటిది చూడండి, నాలుగు గ్రంథము 7:14 చూడండి, ఆయన రాజ్యము ఎప్పుడునో లయము కాదు. ఎలాంటిదంట? ఆయన రాజ్యం ఎప్పుడు కూడా లయము కాదంట, అనగా నిరంతరం నిత్యం ఉండేటువంటిది. అది ఎరిగిన వాడే రెండోదం ఏమంటున్నాడంటే, ఈ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. కనుక ఇలాంటి రాజ్యాన్ని పొందుకోవాలంటే నీ గొంతులో ప్రాణం ఉండగా ఈ రెండో దొంగ ఏ రీతిగా చివరి క్షణాల్లో యేసుక్రీస్తు ప్రభువారిని వేడుకున్నాడో వేడుకుంటే ప్రభువారు నీకు ఈ నిత్య రాజ్యాన్ని నీకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడతాడు. చూడండి, దైవల దేవుడు ఎంత గొప్ప దేవుడో. కనుక నాశనం కానిది రెండోదిగా మనం ఏం చూసినాము 7:14 అది ఎలాంటిదంటే, ఆయన రాజ్యము ఎన్నడూ లయము కాదు. కనుక ఎన్నడూ లయము కానిది అనగా నిరంతరం నిత్యం ఉండేటువంటిది. కనుక మూడోది ఎలాంటిది చూద్దాం చూడండి, మూడోది ఈ దాని గ్రంథం 7:27 ఆయన రాజ్యము నిత్యము నిలుచును. ఎలాంటిదంట? నిత్యము నిలిచేది. కనుక ఈ స్థితిగతులు ఎరిగిన వాడే ఏమన్నాడంటే, ఈ రాజ్యముతో కూడా నువ్వు వచ్చినప్పుడు తండ్రి నన్ను జ్ఞాపకము చేసుకో. రీతిగా ప్రార్థించేవాడిని, పాప క్షమాపణ కొరకే వేడుకునేటువంటి వారిని ఆ పరమతండ్రి కనికరించి దయచూయించి క్షమించి నిత్య రాజ్యాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడతారు. ఎంత మంచి దేవుడు చూడండి. కనుక సంవత్సరాల తరబడి ఊరికి వచ్చి వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. ప్రభు మాట్లాడుతున్నాయిగా, నీ బతులు బలీతలు చూపిస్తున్నాయిగా, నీ బ్రతుకును చూపిస్తున్నాయిగా, లేకపోతే నీ జీవితాన్ని చూపిస్తున్నాయిగా, పాప క్షమాపణ కొరకే ప్రభువాన్ని వేడుకో. పాపములు క్షమించబడితే పరలోకానికి వెళ్ళగలుగుతావు. పాపములు క్షమించబడకపోతే ఆ పాపాలు నిన్ను పట్టిస్తే నిత్య నరకానికి, పాపంలో వచ్చే జీతం మరణం, నిత్య నరకం, అగ్నిగుండం, పాతలను ప్రలాపించే స్థలం. ఆ స్థలానికి వెళ్ళకూడదని పరమతండ్రి మనందరిని ప్రేమించి మనందరి యొక్క విమోచన కొరకే తన కుమారుని శిలమానానికి అప్పగిస్తూ వచ్చినాడు. ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ. కనుక ప్రియులారా, ఈ చివరి ఎంత దినాల్లో దేవుని ఎరిగినటువంటి వారమైనటువంటి మనం ఏం చేస్తూ రావాలంటే, అనేకుల కొరకు మనం కూడా మనం విజ్ఞాపన చేస్తూ రావాలా. రెండవదిగా, ఎలాంటి వారిని అయినప్పటికీ కూడా ప్రేమిస్తూ రావాలి, క్షమిస్తూ రావాలా. వారిలో మనము దైవ సంబంధమైన ఆలోచన కలిగి మనం జీవించాలి. అప్పుడు ప్రభువారు మన విషయమే ఆనందించగలుగుతాడు. ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారి విషయమే తండ్రి అన్న మాట ఏందో తెలుసా? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నా. ఎందు నిమిత్తం ఆనందిస్తున్నాడు తండ్రి తన కుమారుడు ఎడల? ఎందుకు ఆనందం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు? ఆయన కొట్టేటువంటి వారి విషయమే ప్రార్థన చేస్తున్నాడు. పాపములో బంధించబడి దగ్గరకు వచ్చి ప్రభువాను క్షమించవా అంటే క్షమిస్తున్నాడు. ఆ కానబట్టి తండ్రి తన కుమ్మని ఎందు ఆనందించగలుగుతున్నాడు. మన ఎందు తండ్రి ఆనందించగలుగుతున్నాడా? ప్రవింటికి వస్తున్నటువంటి వారమైన, బోధిస్తున్నటువంటి వారమైన ఇలాంటి వైఖరి కలిగి జీవించగలుగుతున్నామా? ఈ చివరి దినాల్లో ప్రిలరా, ఇలాంటి వైఖరి కలిగి జీవించలేకపోతే పరమ తండ్రి మన ఎందు ఆయన ఆనందించలేడు. కనుక ఆనందించాలంటే వాక్యములో ఉన్నటువంటి ప్రభువాని గురితెరుగుతున్నాం, ఆయన ప్రేమను గురితెరుగుతున్నాం, ఆయన త్యాగాన్ని గురితెరుగుతున్నాం, ఎరిగి ఆయన వల్ల జీవించగలిగితే ప్రిలరా ఆ ప్రభువారు మన ఎందు కూడా ఆనందించగలుగుతాడు. కనుక రెండు మాటగా మనం ఏం చూస్తూ వచ్చినాం, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండువు. ఎవరితో అన్నాడు? నేరస్తునితో, దొంగతో అన్నాడు. ఆ దొంగ వలే పశ్చాత్తాపడానికి ఇష్టపడితే నీతో కూడా ప్రభువు ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమేనా ఒప్పుకోవడానికి?
పాపల నిమిత్తమే పశ్చాత్తాపడడానికి సిద్ధమేనా? వాయిదవేయొద్దు. రేపు నీది కాదు, రేపుకు రూపు లేదు. దైవల దేవుడు నిన్ను సంధిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు దేవాను కరుణించవా, ప్రభువా నేను పాపిని, పాపాత్మని క్షమించవా అనంటే ఆ దైవల దేవుడు కరుణించి క్షమించి నీ పేరు తన గ్రంథంలో రాసుకుంటాడు. లోకములతే నిత్యత్వలోనికి నిన్ను ఆహ్వానించగలుగుతాడు. అలాంటి కృపా ప్రభువా నీకు అనుగ్రహించునిగాక. ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, మీ పాన స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ ఎంత దినాల్లో మీరు మాకు ఇస్తున్నటువంటి మాటల కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఎవరినైనా ఎప్పుడైనా నీ దగ్గరకు వచ్చి పాపక్షమాపణ కొరకై వేడుకుంటే విమోచించేటువంటి దేవుడిగా ఉన్నట్లుగా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. మా పరమ తండ్రి కనికరించు. వింటున్నటువంటి వాళ్ళలో ఇంకెవరైతే పాపక్షమాపణ కొరకై నీ దగ్గరికి రాలేకపోతున్నారో, వింటున్నప్పటికీ కూడా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారో, వింటున్నప్పటికీ కూడా పాపల నిమిత్తం పశ్చాత్తాపడలేకపోతున్నారో, అలాంటి వారిని కరుణించు నాయన. ప్రభువా ఒప్పింపచేయి, మీరు ఆకర్షించండి, మీ వైపు చూచినట్లు చేయండి. అట్లా మీ దైవస్థలకు అప్పగిస్తుంటాం ఈ మాటలు. అనేక మంది జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ ప్రభువా మీ ఉద్దేశ్యం నెరవేర్చుకోమని యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రోచితమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ప్రభువారు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దురూపమైన తగసైనా లేదు మనుషుల.